ఎప్పుడైతే ఈ హంగు లేకుంటే కోమటి రెడ్డి గారి వ్యాఖ్యల తర్వాత వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కలిసి రాజకీయాలు చేస్తారు దానికి ఇదే నిదర్శనం అని చెప్తున్నారు నేను ఒక మాట ప్రజలు కన్ఫ్యూజన్ కోమటిరెడ్డి గారు ఉన్నారు కదా రాష్ట్ర రాజకీయాలను అయితే ఆయన చెప్పినట్టు నడవే కదా ప్రజలు ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మాటలు విశ్వసించి ఆయన ఒక్క మాటని భగవద్గీత లేఖనో లేకపోతే గీత లేఖనో తీసుకొని ఎవరు రాజకీయాలు చేయరు కదా ఆయన ఉన్న ఒపీనియన్ ఆయన బయట పెట్టుకున్నాడు అది ఒక ఫత్వా కాదు ఆయన ఇచ్చిన ఒక స్టేట్మెంట్ కు ఆయన సొంతం ఇచ్చిపెట్టిన తర్వాత ఆయనే చెప్పిండు ఆ స్టేట్మెంట్ని వక్రీకరించిండు ఇవాళ ఉన్న పరిస్థితి ఇట్లున్నది మేమందరం ముఖ్య నాయకులను కలిస్తే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వస్తుంది అని కూడా అన్నాడు మరి దాని గురించి ఎందుకు మాట్లాడతలేరు ఇప్పుడు ఆయన ఏమన్నాడు ఆయన ఒపీనియన్ చెప్పిండు ఆయన ఒపీనియన్ అనేది మాకు అందరి మీద రుద్దాల్సిన అవసరం లేదు కాబట్టి ఆయన ఒపీనియన్ అని చెప్పిండు తర్వాత ఆయన ఒపీనియన్లో సారాంశం కూడా చెప్పిండు మేమందరం కలిసి తిరుగుతూ గెలుస్తాం కూడా పవర్ లో కూడా అన్నారు కాబట్టి మేము కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకులు చెప్తున్నా మీరు కలిసి రండి కలిసి పనిచేయండి విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పుడు నలభై ఆరు సీట్లు వస్తాయని చెప్పి సర్వేలు చెప్తున్నాయి మీరు అందరు కలిసి ఇంక ఇరవై ఐదు సీట్లు కూడా గెలుస్తాం అదే అంటారు ఎందుకు కలిసే పరిస్థితి లేదు కాంగ్రెస్ కలిసి ఇప్పుడు నేను రేవంత్ రెడ్డి గారు మీరు పాదయాత్ర చూశారు ములుగులో సీతక్క స్టార్ట్ చేసి తర్వాత పోడం వీరే గారు బట్టి విక్రమార్క గారు హనుమంతరావు గారు షబ్బీర్ అలీ గారు తర్వాత మన సుదర్శన్ రెడ్డి గారు పెద్ద నాయకులు అందరు పోతేనే ఉన్నారు కదా మా మాణికరావు ఠాకరే గారు మా హైకమాండే వచ్చింది అక్కడికి మాణికరావు ఠాకరే గారు అంటే మా హైకమాండ్ ఆయన ఆయన మా ముగ్గురు జనరల్ ముగ్గురు సెక్రటరీలు రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర పాల్గొన్నారు అంటే పాల్గొన్నారు అంటే కాంగ్రెస్ పార్టీ మొత్తం రేవంత్ రెడ్డి గారు నింబడి ఉన్నది రేవంత్ రెడ్డి ఈజ్ నాట్ అన్ ఇండివిజువల్ రేవంత్ రెడ్డి ఈస్ కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం నియమించిన పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఆ స్థానంలో ఎవరున్నా కూడా కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది పోవాల్సిన నేతలు కూడా చాలా ఉన్నారు ఇంకా చాలా మంది పోతున్నారు వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాలు కూడా స్టార్ట్ చేయాలి కదా ఇప్పుడు నేను నాకు నాకు ఇరవై నాలుగు గంటలు నేను రేవంత్ రెడ్డి గారితో ఉండాలని నాకు ఉంటది కానీ నా జిల్లా కూడా చూసుకోవాలని చెప్పి నాకు ఆదేశాలు ఉన్నాయి కదా రేవంత్ రెడ్డి గారు అక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి నాయకులకు ఒకటే చెప్తున్నారు మీరు నా వచ్చి తిరిగినా గానీ కూడా మీరు ఇమీడియట్ పోయి మళ్ళీ మీ జిల్లాలలో మీ నియోజకవర్గాల పాదయాత్రలు చేయమని అంటున్నాడు సో పెద్ద నాయకులు వాళ్ళ వీళ్ళు చూసుకొని రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి కలిసిపోతున్నారు మొన్న పెద్దలు జానారెడ్డి గారు కూడా పోయేది ఉండే ఆయన నాగార్జున సాగర్లో పాదయాత్ర చేస్తుంటే ఆయన కాల్బెనికి డాక్టర్ మూడు రోజులు ఆయన రెస్ట్ తీసుకోమని చెప్పిండు లేకపోతే కాక మొన్న జానారెడ్డి గారు కూడా ఆ ప్రోగ్రామ్ ఉండేది ఉండే రేపు తెలిసి జానారెడ్డి గారు రేపో ఎల్లుండో లేకపోతే ఈ మూడు రెండు మూడు రోజుల్లో రేవంత్ రెడ్డి గారి పాదయాత్ర ఆయన కూడా పోతున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెళ్తారు డెఫినెట్గా వెళ్తారు తర్వాత కూడా ఇప్పుడు ఆయన కూడా మొన్న దాకా పార్లమెంట్ ఉండే పదమూడు తారీఖు వరకు ఆయన వచ్చిన తర్వాత ఆయన నియోజకవర్గాలు ఆయన పాదయాత్రలు చేస్తున్నాడు తర్వాత ఆయన నిన్నో మొన్ననో అక్కడ ఆదాన్ని దాని మీద ప్రెస్ ట్రీట్మెంట్ ఇస్తాను తమిళనాడుకి వెళ్ళిండు సో వాళ్ళ స్కెడ్యూల్లో పెట్టుకొని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సుమారు నూట యాభై రోజులు పాదయాత్ర చేయబోతున్నారు ఇక ఒక్కరోజు భోజనం చేయం కదా వారం రోజులది వినా ఒక పూట పూటకే తింటాం కదా సో పూట పూటకి ఎట్లా భోజనం ఉంటుందో అట్ల విధంగా కాంగ్రెస్ నాయకులు ప్రతి ప్రత్యొక్కలు కూడా పోతారు రేవంత్ రెడ్డి గారు సంఘీభావం తెలియజేస్తారు కాంగ్రెస్ పార్టీ అనేది ఒక కుటుంబం ఓ అన్నదమ్ముల మధ్యలో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటే మళ్ళీ కలిసిపోతాం అది కాంగ్రెస్ పార్టీ దాని కాంగ్రెస్ పార్టీకి ఉన్న హుబీ అది ఇప్పుడు మీరు ఒక మాట టేస్ట్ అనేది నాలుగే వరకే కడుపులో పోయిన తర్వాత అంత ఒకటే తినేటప్పుడు ఇది కారం అనిపిస్తుంది అది తీపి అనిపిస్తుంది లేకపోతేనే పులుపుగా ఉంటుంది ఇది నాల్కే టేస్ట్ అది అంతే కానీ కడుపులో పోయిన తర్వాత కడుపుకి టేస్ట్ ఉండదు సో కాంగ్రెస్ పార్టీలో కూడా అంతే డిఫరెంట్ ఆఫ్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటది కడుపులో పోయిన తర్వాత అంత ఒకటే బాడీకి ఎనర్జీ ఇచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది